యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ మండలం అగ్రహారంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గంజాయి మత్తు పదార్థాలు మహిళలపై జరుగు నేరాలపై యువతకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ఎక్కువగా మత్తు పదార్థాలు అలవాటు పడుతున్నారని, వాటికి దూరంగా ఉండాలని, ఎక్కువ శాతం యువత గంజాయికి బానిసై కుటుంబాలకు భారమైతున్నారని, యువకులు వాటికి దూరంగా ఉండి మంచి మార్గంలో నడవాలని అన్నారు. మహిళలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే షీటింగ్ పోలీసులను సంప్రదించాలని లేదా 100కు డయల్ చేయాలని సూచించారు. యువత బంగారు భవిష్యత్తు కోసం పోలీసులు ఎప్పుడు కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్ డిఎస్పీ ఉపేందర్, సిఐ వీరప్రసాద్, ప్రిన్సిపాల్ వేణుగోపాల్, ఎస్ఐ అంజయ్య, షీటిం ఎస్ఐ ప్రమీళ, షీటిం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.